చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ వెలుగు దివ్యలు విరజిమ్ముతున్న దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అమరానంటై నల్లటి ఆకాశంలోకి వెలుగు రవ్వలు దూసుకుపోతున్నాయి। మిరుమిట్లు గొలిపే కాంతులతో దివ్యల పండుగ వెలుగు రవ్వలు రవ్వుతోంది। ఊరువాడ జనం టపాకాయలు పేలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు। హైదరాబాద్ వీధులన్నీ క్రాకర్స్ శబ్దాలతో మోతకిపోతున్నాయి। బస్తీలన్నీ పండగను జబర్దస్తుగా చేసుకుంటున్నాయి। కాలనీల్లో క్రాకర్స్ ఖతర్నాక పేలుతున్నాయి। చిచ్చుబుడ్ల వెలుగు పూల వర్షంలో యువతుల ముఖం వెలిగిపోతోంది। సర్రున ఆకాశంలోకి దూసుకువెళ్తున్న తారాజువల సయ్యాట మెస్మరైజ్ చేస్తోంది। భూచక్రాలన్నీ గిరగిరా తిరుగుతూ కనువిందు చేస్తున్నాయి। కాకరపూల చిటపటల్లో చిన్నారుల సంతోషాలు వెతుక్కుంటున్నారు। భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఉండే పండగల్లో దీపావళి ఒకటి। కుల మత జాతి వర్గ వర్ణ భేదం లేకుండా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి। జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి దీపావళి। నరకుడి పీడను వదిలించుకోయేందుకు ప్రజలు ఆనందంగా జరుపుకున్న వేడుక, తరతరాలు పొల్లుపోని సాంస్కృతిక వారసత్వంగా వస్తున్న వేడుక దీపావళి। దీపావళి వేళ ప్రతి ఇల్లు దీపాల అలంకరణతో చూడముచ్చటగా ఉంది। ఆవాల గోపాలం దివ్యల వెలుగులో మురిసిపోతోంది। దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి। ఆదిలాబాద్లో దీపావళి వేడుకల సంబరాలను అందించేందుకు మా ప్రతినిధి సారంగపాణి మరింత సమాచారం అందిస్తారు। సారంగపాణి, జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి। ఎక్కడ చూసినా టపాసుల మూతతో దద్దరిల్లుతున్నాయి। ముఖ్యంగా దీపకాంతుల మధ్య దేదీప్యమానంగా ఆ పట్టణాలు పల్లెలు వెలుగొందుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు। చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆ ఇంటిల్ల పాదితో సహా పూజలు చేసి దీపావళి టపాసులు పేలుస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ విధంగా టపాసులు పేలుస్తూ కనిపిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు। ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి। అయితే దీపావళి అంటే దీపావళి ఎందుకు జరుపుకుంటారంటే నరకాసుర సంహారం జరిగినందుకే అనేది ఒక వరాహ పురాణంలో కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించిన మరుసటి రోజే దీపావళి పండుగ జరుపుకోవాలని ఉన్నట్టుగా తెలుస్తుంది। లోకానికి నరకుని పీడ విరగడైనందుకు అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ దీపావళి అని చెప్పుకుంటూ ఉంటారు। ముఖ్యంగా కొంతమంది మహిళలు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం। ఏంటండి ఈరోజుకున్న స్పెషల్ ఏంటి, ఏం చేశారు షాపులలో? ఈరోజు ఇక్కడ లక్ష్మీ పూజలు చేశామండి। దీపావళి నాలుగు రోజులు పండుగ చేసుకుంటారు। మొదటి రోజు భోగి అని అందరము హారతులు ఇచ్చుకుంటాము, తర్వాత లక్ష్మీ పూజలు చేసుకొని అందరూ షాపులలో ఇళ్లలో ఎవరికి ఎక్కడ కుదురుతో అక్కడ లక్ష్మీదేవిని ఆరాధిస్తూ పూజలు చేస్తారు। తర్వాత ఆడవాళ్లకు ఇంట్లో నోములు అని మూడో రోజు ఉంటాయి, కేదారి నోము చేసుకొని ఇంట్లో అందరూ నోములు చేసుకొని దీపాలు ముట్టించుకుంటారు। నాలుగో రోజు భౌబీజీ అని సోదరి మనులు చేసుకుంటారు, సోదరి చేత సోదరి మనులు హారతులు తీసుకొని భోజనాలు చేస్తారు। అలా చేస్తే వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి అని మన అభిప్రాయం। ఇప్పుడు పూజ లక్ష్మీ పూజలు, సరస్వతి పూజ, లక్ష్మీ పూజ ఏంటండి ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటి? ఆదిలాబాద్లో ఇక్కడ మీ షాపులలో ఏం చేస్తారు? ఈరోజు దీపావళి పండుగ అందరికీ శుభాకాంక్షలు,
దీపావళి పండగ అంటే నరకా చతుర్దశి ఆడే నరక చంపిన తర్వాత పూజ ఘనంగా పూజలు చేసుకుంటాము ఇది ఫస్ట్ సరస్వతి పూజ ఆ తర్వాత లక్ష్మీ పూజ చేసుకొని అభిషేకాలు అయిన తర్వాత చేసుకొని ఘనంగా పటాకులు ముట్టించుకుంటాము పటాకులు ముట్టించుకునే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ముట్టించుకోవాలి అని మాకు షాపుల్లో పూజలు చేస్తారా షాప్ ఈవినింగ్ తర్వాత ఈరోజు అమావాస్య 3:30 తర్వాత వచ్చింది కాబట్టి 6 తర్వాత పూజలు స్టార్ట్ ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ అమావాస్య అనేది శుక్రవారం రోజు సాయంత్రం 3-4 వరకు ఉంది అప్పటి వరకు పూజలు చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చు ఈరోజు ఘనంగా రాత్రి 9 గంటల వరకు పూజలు చేసుకుంటున్నారు ఒక మహిళ ఉన్నారు అమ్మ ఈ రోజు ఉన్న ప్రత్యేకత ఏంటి ఎట్లా పూజ ఇక్కడ ఏమేం పూజలు చేస్తారు ఈ రోజు లక్ష్మీ పూజలు చేసుకుంటారండి పాడిమ రోజు సాటర్డే మళ్ళీ నోముల పూజలు కూడా చేసుకుంటారు ఇంట్లో షాప్లో పూజలు చేసుకుంటారండి హ్యాపీ దివాళి అందరికి ఖచ్చితమైతే చూసుకోవచ్చు ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తుంది మహిళలు అదేవిధంగా పురుషులు అన్ని వర్గాల ప్రజలు సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఎక్కడ చూసినా సందడి వాతావరణమే నెలకొంది ముఖ్యంగా షాపుల్లో ఆ పూజలు నిర్వహిస్తారు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి లక్ష్మీ పూజలు షాపుల్లో నిర్వహించి ఇటు టపాసులు పెంచుకుంటారు అందరూ ఆ ఇంటిల్లపాది ఇక్కడికి చేరుకొని పూజలు నిర్వహిస్తారు ఇక్కడ అయితే నోములు ఉన్న వాళ్ళు మాత్రం వరలక్ష్మికి సంబంధించిన ఆ కేదారేశ్వర వ్రత పూజ చేస్తారు ఇక్కడ ప్రతి షాపులో ఎక్కడ చూసినా ఆదిలాబాద్లో ఈ విధంగా పూజలు నిర్వహించి వాళ్ళ బంధువులు అందరినీ పిలుచుకొని చేసుకుంటారు ఈ పండగకి ఉన్న ప్రత్యేకత ఏంటి మీరేమేమి చేస్తారు ఇది సరస్వతీదేవి పూజ అది లక్ష్మీదేవి అయిన తర్వాత ఎవరన్నా అంటే 5 రోజుల పండగగా చేస్తారు ఫస్ట్ రోజు మంచి భోగి పొట్ల భోగి హారతులు ఇస్తారు మళ్ళా హారతులు అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేస్తారు మళ్ళా నోములు ఉంటాయి మళ్ళా నెక్స్ట్ డే బాబూజీ హారతి అక్క సోదరి మనవలకు హారతి ఇస్తారు ఈ విధంగా ఇక్కడ పండుగ జరుపుకుంటారు ఇక్కడ పూజలు చేసిన తర్వాత షాపుల ముందు టపాసులు బాణాసంచాలు పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు ఈ విధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా అది షాపుల ముందు సందడి వాతావరణం జరుగుతుంది టపాసుల మూటతో ఈ ప్రాంతం అంతా దద్దరిల్లుతున్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ముఖ్యంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ సంబరాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఎట్లా జరుపుకుంటారు ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఎట్లా జరుపుకుంటారు ఇక్కడ పండుగ బాగా జరుపుకుంటాము హ్యాపీగా ఉంది దీపావళి ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు టపాసులు పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఎక్కడ చూసినా పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది చిమ్మ చీకట్లను చీల్స్తూ ఆ టపాసులు దివ్వెల వెలుగుల్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వెలిగిపోతుందని అయితే చెప్పచ్చు సంతోష్ థ్యాంక్ యూ సార్ చాలా స్లైడ్ చేస్తే అని చెప్పేసి మీరు ఆహ్వానం ఉన్నారు